ఈరోజు ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ కేసు విచారణ చేయనున్నారు. విచారణకు రావాలని ఆర్జీవీకి మద్దిపాటు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు ఆర్జీవీ మార్పింగ్ చేస్తారని ఫిర్యాదు రావడంతో అధికారులు ఈ నోటీసులు అందించారు. మార్పింగ్ చేసిన ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేస్తారని ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. వర్మపై ఇప్పటికే 7 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రకాశ్ నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, వర్మ వస్తున్నారా? ఎన్ని గంటలకు విచారణ రాబోతోంది? ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి గతంలో ఈయన వ్యూహం సినిమాకు సంబంధించి వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో చంద్రబాబుని అలాగే లోకేష్ ని బ్రాహ్మణిని పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీ రామలింగం అంటే మద్దిపాడు మండలానికి సంబంధించిన మద్దిపాడు గ్రామానికి చెందిన రామలింగం అంటే మండల కార్యదర్శి టీడీపీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన దీనిపై కేసు నమోదు చేయటం జరిగింది. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మద్దిపాడు పోలీసులు వెళ్ళి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు కూడా జారీ చేయటం జరిగింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ హైకోర్టు ఆశ్రయించి దాన్ని అతన్ని అరెస్ట్ కాకుండా మినహాయింపవలసిందిగా కోరటం జరిగింది. కానీ హైకోర్టు పిటిషన్ ని కొట్టివేయటం జరిగింది. ఈ సందర్భంగా తప్పని పరిస్థితుల్లో ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరై విచారణకి హాజరవలసింది ఉంది. ఇతనిపై ఇప్పటికీ 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సతీష్, ఈ రోజు 11 గంటలకి రామ్ గోపాల్ వర్మ రానున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.